షర్మిలను చంద్రబాబు ఎంతగా నమ్ముకున్నారా? ఎలాగైనా సరే రాబోయే ఎన్నికలలో అధికారంలోకి రావాల్సిందే అని చంద్రబాబు నాయుడు చాలా బలంగా కోరుకుంటున్నారు. అయితే బలమైన వైసీపీని ఢీకొట్టి అధికారంలోకి ఎలా రావాలో అర్థం కావడం లేదు. ఊతకర్రగా ఉంటుందని ముందుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారు. ఒక్క పవన్ మాత్రమే అయితే లాభం లేదని అనుకున్న చంద్రబాబు బీజేపీ కోసం కూడా శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మీద కూడా నమ్మకం లేనట్లుంది. అందుకనే చివరకు షర్మిల మీద హోప్ పెట్టుకున్నట్లున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ప్రతిపక్షాలే అయినా తన అవసరాల కోసం చంద్రబాబు ఎవరితో అయినా ఒప్పందాలు చేసుకోగలరు. ఇప్పుడు షర్మిల మీద చంద్రబాబు ఎలాంటి ఆశలు పెట్టుకున్నారు? ఎలాంటివి అంటే వైసీపీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని షర్మిల మళ్ళీ కాంగ్రెస్ వైపునకు మళ్ళిస్తారట. ఓటర్లలో షర్మిల చీలిక తీసుకురావడం ద్వారా టీడీపీ ప్లస్ జనసేన కూటమి విజయానికి సాయం చేస్తారని చంద్రబాబు గంపడి ఆశలు పెట్టుకున్నారు. వినటానికి కాస్త విచిత్రంగానే ఉన్నా చంద్రబాబు ఆలోచనలు ఇలాగే ఉంటాయి కదా. చంద్రబాబు యెల్లో మీడియా ఉద్దేశంలో వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్దే అట. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు వైసీపీకి మద్దతు ఇచ్చారట. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారు కాబట్టి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీలంతా మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతారట. అప్పుడు వైసీపీ దెబ్బతిని టీడీపీ ప్లస్ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేయడం ఖాయమట. ఇక్కడే చంద్రబాబు యెల్లో మీడియా ఆలోచనలు ఎంత వాస్తవ విరుద్ధంగా ఉన్నాయో అర్థమవుతోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు 2014 ఎన్నికలలో వైసీపీకి షిఫ్ట్ అయింది వాస్తవమే. అయితే వీటితో పాటు 2019 ఎన్నికలలో బీసీలు కూడా టీడీపీ నుండి వైసీపీ వైపు వెళ్ళిపోయారని మర్చిపోతున్నారు. వైసీపీకి సాలిడ్గా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలతో పాటు కాపుల్లో మేజర్ సెక్షన్ మద్దతు ఇవ్వడంతోనే టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. తనకు మద్దతు ఇస్తున్న ఆయా సామాజిక వర్గాలను జగన్ బాగా చూసుకుంటున్నారు. అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మళ్ళీ కాంగ్రెస్ వైపు ఎందుకు వెళతారు? ఒకవేళ వెళ్ళినా కాంగ్రెస్ ఏమన్నా అధికారంలోకి వచ్చేస్తుందా? రానప్పుడు ఓడిపోయే పార్టీకి ఆయా వర్గాలు ఎందుకు ఓట్లేస్తాయి? వైఎస్ఆర్ వారసుడిగా జగన్ను ఆయా వర్గాలు గుర్తించినప్పుడు మళ్ళీ షర్మిల గురించి ఎందుకు ఆలోచిస్తారు? ఏంటో చంద్రబాబు ఎల్లో మీడియా ఆలోచనలన్నీ ఇలాగే అసంబద్ధంగా ఉంటున్నాయి. మరి చంద్రబాబు అంత హోప్ పెట్టుకున్న షర్మిల ఏం చేస్తారో చూడాలి.